ಬಾರದೆ ನೀವು ಸಿಯೋನುಲೋ ಸ್ಥಿರಮೈನ ಪುನಾದಿ ನೀವು నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో సియోన్ పూజారుడు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొక మరి ప్రత్యేకమైనటువంటి శుభాశిస్సులు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేవుడు గతించినటువంటి కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. మా జీసస్ క్రైస్ట్ ప్రేయర్ టవర్ మినిస్ట్రీ ద్వారా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. ఈనాటి మన యొక్క వర్తమానం ప్రతి దానికి సమయం కలదు అనేటువంటి దాని మీద మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. మరి దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1-5 వచనాలు నేను చదువుతున్నాను. మీరు కూడా దయచేసి బైబిల్ ఉన్నట్లయితే తెరిచి చూడాలని నా యొక్క అభ్యర్థన. పేజీ నెంబర్ 557వ పేజీ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు. పుట్టుటకును చచ్చుటకును నాటుటకును నాటబడిన దాన్ని పిరికివేయుటకును చంపుటకును బాగు చేయుటకును పడగొట్టుటకును కట్టుటకును ఏడ్చుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యమాడుటకును రాళ్లను పారవేయుటకును రాళ్లను కుప్పవేయుటకును కౌగలించుకున్నటకును కౌగలించిన మాటకును వెతుకుటకును పోగొట్టుకున్నటకును దాచుకున్నటకును పారవేయుటకును చింపుటకును కుట్టుటకును మౌనంగా ఉండుటకును మాట్లాడుటకును ప్రేమించుటకును ద్వేషించుటకును యుద్ధము చేయుటకును సమాధాన పడుటకును కష్టపడిన వారికి తమ కష్టఫలం వచ్చు లాభమేమి అనేటువంటి వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాము. ఆ వచన భాగంలో మనం చూసినట్లయితే చాలా విచిత్రంగా కనబడతా ఉంటాయి ఈ మాటలు. ప్రతి దానికి కూడా మరి సమయం కలదని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు ఆ యొక్క పుస్తకాన్ని రాశారు. ఆ సొలొమోను మహారాజు చాలా అనుభవపూర్వకంగా ఈ యొక్క ఆత్మ ద్వారా రాశాడు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుందని, మరి ఆయా నిర్ణయ సమయాల్లోనే అవి జరుగుతాయని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆ ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ధర్మం ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు, సమయం వచ్చుననియు న్యాయం జరుగునని జ్ఞానులు మనస్సున తెలుసుకుందురని మా లేఖనం సెలవిస్తా ఉంది. మనం ఇక్కడ చూసినట్లయితే సమయం వచ్చునని న్యాయము జరుగునని జ్ఞానులు మనస్సును తెలుసుకుంటారని ఆ దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. కనుక చింతించవలసిన పని లేదు, ఎందుకంటే మనము దేవునిలో మన జీవం ఉంది, మనము దేవుని సొత్తుగా ఉన్నాం, ఆయన ఏర్పరచబడిన ప్రజలుగా మనం ఉన్నాం, దేవుడు మనల్ని రక్షించాడు, ఆయనే మనకి కాపరి, ఆయనే మనకి నాయకుడు, ఆయనే మనకు స్నేహితుడు, ఆయనే మనకి జ్ఞానానికి కర్త అయి ఉన్నాడు, ఆయన పరమ తండ్రి, ఆయన ప్రేమతో మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు ఏమి ఎలాగ జరగాలనేటువంటిది ఆయన యొక్క నిర్ణయంలో జరుగుతుంది. ఆ సమయం త్వరగా మన జీవితంలో రావాలంటే ఆయన చిత్తం మన జీవితాల్లో సమకూడి చక్కగా వాటి కాలాల్లో జరగాలంటే మనము ఏం చేయాలి? అసలు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలా మంది అనేక విషయాల్లో ఈ సమయం గురించి ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. నేను ఎంతో కష్టపడుచున్నాను, అయినా ఇంకా నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇంకా రాలేదని బాధపడతా ఉంటారు. చాలా మంది నాకు ప్రమోషన్కి ఎంతో అవకాశం ఉన్నా ఇంకా నాకు ప్రమోషను గుర్తింపు తగిన గుర్తింపు రాలేదని కంగారు పడతా ఉంటారు.
నేను ఎంతో కాలంగా సేవ చేస్తున్నాను, ఇంకా మరి వారు విస్తారంగా సేవకు ద్వారాలు తెరవబడలేదే అని సేవకులైనా మేము అప్పుడప్పుడు బాధపడతా ఉండొచ్చేమో. కానీ నాకు మంచి విద్య ఉన్నా తగిన ఉద్యోగం రాలేదని చదువుకున్నటువంటి వారు బాధపడతా ఉంటారు. అలాగే ఆ వివాహ వయసు వచ్చింది, మరి పెళ్లి కాలేదు, మరి ఎప్పుడు నాకు తగినటువంటి సమయంలో దేవుడు జత సిద్ధపరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. సొంత ఇల్లు కట్టుకోలేక జీవిస్తున్నాని అద్దె జీవితంలో అని చాలా సార్లు ఆపోతా ఉంటాం. అయితే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో వ్యాధి వచ్చినప్పుడు ఎంతో ప్రార్థిస్తూ ఉంటాం, ఎందరి చేత ప్రార్థన చేయించుకుంటాం, మనం ప్రార్థన చేసుకుంటాం. కొన్నిసార్లు వెంటనే స్వస్థత రాలేనప్పుడు నిరాశపడతా ఉంటాం, నిస్పృహ చెందుతాం, కుంగిపోతా ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో నా వ్యాధి తగ్గటం లేదే, ఇంకా సమయం రాలేదేమో అనుకుంటా ఉంటాం. మనలో చాలా మంది ఈ సమయం గురించి ఎంతో కంగారు పడతా ఉంటా ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళ, ముందుగా మనం గమనించవలసింది ఒకటి ఉంది ప్రియులారా, ప్రతి దానికి సమయము కలదు. అందుకని దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తాల కింద దేన మనసుకులై ఉండడని దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. మర్చిపోకూడదు సమయం మీద, ఇది మంచి సమయం కాదని ప్రియులారా కొన్నిసార్లు ఈ సమయం నాకు కలిసి రాలేదేనో, కొన్నిసార్లు సమయం ఇది మంచి రోజు కాదంట, ఇది మంచి సమయం కాదని కొంతమంది అన్యజనులు అనుకుంటున్నప్పుడు బహుశా మన విశ్వాసం వీక్ అవుతా ఉంటుందేమో. కానీ దేవుడు వైపు మనం చూస్తూ ఉంటే ఆయన కలగ చేసినటువంటి ప్రతి దినము మంచిదే, ప్రతి సమయం మంచిదే, ప్రతిదీ శ్రేష్టమైనటువంటి దాన్ని ఆయన కలగ చేశాడన్నమాట. దేవుని మీద కొన్నిసార్లు మనం అనుకున్నాయి అనుకున్న సమయాల్లో జరగకపోతే సర్వసాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మీద అడుగుతాం, మనుషుల మీద అడిగినట్లుగా దేవుని మీద కూడా అడుగుతూ ఉంటాం. ఇంట్లో భార్య భర్త మీద అడుగుతూ ఉంటుంది కొన్నిసార్లు, కొన్నిసార్లు భర్త భార్య మీద అడుగుతూ ఉంటారు, కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల మీద అడుగుతూ ఉంటారు. మనం ఎప్పుడు ఏ విషయంలో కూడా ఎవరికి దేవుని మీద మనం అడగకూడదు. ఎందుకంటే ఆయన స్వయంభవుడు, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. మన పిల్లల చాలా సార్లు కోపడతా ఉంటాం, అడుగుతా ఉంటాం, పిల్లల వీపు చూపిస్తా ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో ఎప్పుడైనా ఆ సమయాన్ని ఎదురు చూస్తున్నారేమో. బహుశా మీరు అనుకున్న రీతిలోనే ఆ సమయాన్ని దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూలోకానికి ఎలాగైతే పంపించాడో, నీ జీవితంలో రావాల్సిన దీవులు, ఆగిపోయిన ప్రమోషన్, ఆగిపోయినటువంటి ఇల్లు కట్టడం, ఏర్పడిన ఇవన్నీ కూడా తగిన కాలమందు నెరవేర్చే సమయం ఆసనం కాబోతుంది. ఇంకా నిరీక్షణతో ప్రార్థించవలసిన వారిగా మనం ఉండాలని దేవుడి వాక్యం పిల్లలు మనం హెచ్చరిస్తా ఉంది. దీనివల్ల కొద్దిపాటి విశ్వాసాన్ని కొన్నిసార్లు మనం అనుకున్న సమయంలో జరగలేనప్పుడు మనకున్న విశ్వాసాన్ని పోగొట్టుకునే వారిని ఉంటాం, ఎవరి విశ్వాసంలో అల్ప విశ్వాసులుగా మారిపోతా ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుడిని ఆశ్రయించే విషయంలో ఆశ్రయించకుండా మెల్లగా శాంతిని కూడా కోల్పోతా ఉంటాం. ఇక్కడ వాక్యం రాయబడింది కదా, ధర్మము ఆచరించు వారికి కీడులో పడాలని పడినా ఎంతో కాలం మరిపులారా ఉండరని దేవుడు త్వరగా లేపే దేవుడని మనం తెలుసుకోవాలి. ఆయన ఆశ్రయిస్తే శోధనలో కష్టాలలో శ్రమంలో మరిపులారా ఉండేటువంటి మనల్ని దేవుణ్ణి, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, మనం దేవుణ్ణి పాదాలు పట్టుకుంటామో, ఆయన ఖచ్చితంగా మన మీద జాలి పడే దేవుడు అన్నాడు. మన దేవుడి పేరు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కొందరు అంటుంటా ఉంటారు దేవుడు ఎప్పుడూ కూడా సమయానికి ముందు రాడు, ఆలస్యంగాను రాడు. దేవునిది చాలా ఖచ్చితమైనటువంటి సమయం, సమయ పాలన. సమయం అంటే సమయమే, మనం సమయాన్ని పాటిస్తా ఉండడం ఇలా దేవుడు వాక్యం చెప్తా ఉంది. రాసిన పత్రికలు అందరికీ తెలుసు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు, అజ్ఞానులు వలె కాక జ్ఞానులుగా నడుచుకోమని దేవుడు వాక్యము సెలవిస్తా ఉంది. ఈరోజు మానవుడు సమయం ఎంతో మరి వ్యర్థం చేస్తా ఉన్నారు. ఈనాటి కాలంలో
ఆ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ పిల్లల ఆ వారి యొక్క సమయం అంతా ఆ యొక్క స్మార్ట్ ఫోన్ తోనే ఉపయోగించుకొని ఆ చదవలసిన విద్యార్థులు అయితే చదవలసిన రీతిలో చదవటం లేదు, పనిచేసే వాళ్ళకి పరిణామని ఆ స్మార్ట్ ఫోన్ లో ఆ మరి పిల్లల చాటింగ్లు చేస్తా ఉన్నారు. దేనికి ఉపయోగించాలి దానికి ఉపయోగించుకుండగా సమయానంతటిని కూడా దేవుడు ఇచ్చిన ఆ 24 గంటల సమయాన్ని వ్యర్థపరుస్తా ఉంటున్నారు, సోమరులుగా అయిపోతా ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు మంచి శుభ సమయాన్ని కొరకు దాచి ఉంచాడని నువ్వు గుర్తెరిగి ఆయన ఆశ్రయిస్తే యాడుకులారా, ఆయన జీవితంలో యాడుకున్నారు ఆయన ధర్మమును ఆచరించే వారికి ఏ కీడు మరి రాదని పైన ఆయన వాటిలో విడిపిస్తారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో చాలా సార్లు మనం చదివింటాం, చూసుంటాం, వినుంటాం. విశ్వాస వీరుడు అయినటువంటి అబ్రహాము విశ్వాసుల తండ్రిని ఆ మరిపిల్ల ఆ చక్కని ఆ మరిపిల్ల పేరును సంపాదించుకున్న అబ్రహాము వాగ్దాన పుత్రుడు కొరకు యాడుకున్నారా ఎన్ని సంవత్సరాలు కలిగాడు, ఓపు కలిగి ఉన్నాడు, ఎంత సమయం కొరకు కనిపెట్టి ఉన్నాడంటే మనందరికీ తెలుసు. ఆ అబ్రహాముని 75 సంవత్సరాలప్పుడు పిలిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు సంతానం ఇస్తాను చెప్పినప్పుడు అప్పటి నుండి కూడా దేవుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును ఇచ్చేంత వరకు కూడా అబ్రహాము విశ్వాసము చెక్కు చెదరలేదు. యాడుకులారా ఆ ఎదురు చూశాడు, వాగ్దాన పుత్రుడి కోసం ఎదురు చూశాడు. ఇంచుమించుగా 25 సంవత్సరాలు ఓపికతో ఆ ప్రభు యొక్క ఆ కార్యం కొరకు ఆ సమయం కొరకు ఎదురు చూసినట్లుగా మనం గమనిస్తాం. ప్రియులారా, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కృంగిపోవద్దు, ఆ దిగులు చెందవద్దు, ఆ మరికల నిరాశ నిస్పృహానికి చోటు ఇవ్వద్దు. దేవుడు తగిన కాలమందు ఆ సమయాన్ని నీకు కూడా ఇచ్చి నిన్ను ఆనందపరిచేటట్టుగా నీవు నీ నోటితో దేవుడు స్తుతించేవాడుగా చేయటానికి దేవుడు వేచి ఉంటా ఉన్నాడు పిల్లారా. అందుకని ఆది కాలంలో అమర్ పిల్లల మోషే ఎవరు చూస్తే ఫరో కుమార్తె భవనంలో ఆ ఉంటూ సకల విద్యను నేర్చుకున్నాడు మోషే. మోషే యాడుకులారా అలాంటి వ్యక్తి, యాడుకులారా అతనికి నెమ్మది లేదు, సంతోషం లేదు. యాడుకులారా ఇదిగో నా ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్న మోషే 40 సంవత్సరాలు ఫరో కుమార్తె భవనంలో ఉన్నప్పటికీ కూడా శాంతి సంతోషాన్ని పొందలేకపోయాడు. విడుదల పొందాలని దేవుని ప్రజలతో శ్రమ పొందితే నాకు మేలు అనుకుని యాడుకులారా 40 సంవత్సరాలు యాడుకులారా ఎదురు చూశాడండి. యాడుకులారా 40 సంవత్సరాలు ఆ యొక్క ఫరో కుమార్తె ఇంట్లో ఉండి సకల విద్యలు నేర్చుకుని యాడుకులారా ఎప్పుడు ఆ దేవుడు నన్ను విడిపించి నా ప్రజలతో ఉండాలా అని ఆ ఎదురు చూసి ప్రార్థించాడు, ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు నిశ్చయంగా తగిన సమయం వచ్చినప్పుడు అతన్ని దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహోదరుడా సహోదరి, యవనస్తుడా యవన సహోదరి, భయపడకు, నా దేవుడు విడిపించే దేవుడు, ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చించే దేవుడు అని యాడుకులారా మనం గుర్తించుకోవాలని ప్రభు పాట మనం చేస్తున్నాను. యోసేపు చూడండి పిల్లారా, ఐగుప్తు దేశంలో దేవుని హస్తాల క్రింద యాడుకులారా ఉన్నాడు. వెళ్ళిన దగ్గర నుండి ఆ ఫోతిఫర్ ఇంట్లో యాడుకులారా యొక్క ప్రాంతంలో ఉంటూ యాడెంతో నమ్మకస్తుడుగా యథార్థవంతుడుగా యాడుకులారా కుడి ఎడమకు తొలగకుండగా జీవించాడు పిల్లారా. ఎన్నో శ్రమలు ఎన్నో స్ట్రగుల్స్ ఆ మరిపిల్లని ఎదుర్కొన్నాడు. మేమైనటువంటి వారులారా అయినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించడంలో దేవుని సమయం కొరకు కనిపెట్టి నిరాశ పొందడంలో ఎంత మాత్రం కూడా అతను ఓడిపోలేదని పిల్లారా 13 సంవత్సరాలు ఎదురు చూసి దేవుని సమయం ఎంతో గొప్పదిగా అనుభవించాడని పిల్లారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కూడా పిల్లారా ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి బలపరచడానికి ఆయన వైపు ఎదురు చూడాలి. యెహోవా వరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు, పక్షిరాలు రెక్కల వలె పైకి ఎగురుదురని యెషయా గ్రంథం 40:31 వాక్యం సెలవిస్తా ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా బెత్లెహేములో పుట్టిన మొదలుకొని ఆయన నజరేతులో పెరిగి ఆయన పెద్దవాడై 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన ఎదురు చూశాడు. యాడుకులారా అప్పుడు ఆయన నీతి యావత్తు నెరవేర్చడానికి యోహాను గారి చేత బాప్తీసం పొంది దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగాడు పిల్లారా. కాబట్టి సమయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు సమయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకునే దేవుడు. ఆ మరిపిల్లార దమస్కు మార్గంలో దర్శనము ఇచ్చి పౌలు సేవకు పిలిచిన యేసుక్రీస్తు ప్రభువారు
మరిలా పౌలు జీవితంలో కూడా మనం చూస్తే పౌలును దేవుడు దర్శించి అతన్ని పట్టుకొని అతన్ని రక్షణ అనుభవానికి అనుగ్రహించి యాకుబ్లార దేవుని కొరకు సాక్షిగా యాకుబ్లార మారడానికి దేవుడు ఎంతో కృపించాడు. తర్వాత అతను సేవకు పిలిచి యేసుక్రీస్తు ప్రభువు వారు 13 సంవత్సరాల తర్వాత పౌలుకు పని అప్పగించాడు. ఒక పని కొరకు ప్రత్యేకపరచుకొని అతని విషయంలో ఆనాడు ఆ సౌలు అనేటువంటి పౌలు యావనాటి సంఘాన్ని క్రైస్తవ సంఘాన్ని హింసిస్తూ బాధిస్తూ యావడు రాళ్ళతో కొడుతూ యావట్లాగా ఎంతో క్రీస్తుకు విరోధంగా యావడు జీవిస్తా ఉన్నటువంటి సౌలు జీవితంలో ఆనాటి క్రైస్తవ సంఘం ఆనాటి ఆ మరిన్నర ఆదిమ క్రైస్తవ సంఘం ఎలాగైతే ఏ ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని సమయానికి దేవుని చేతులకి ఆ యొక్క సౌలు అనే పౌలుని అప్పగించారో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తగిన కాలమందు దమస్కు గేట్ లో సౌలుని పట్టుకున్నటువంటి దేవుడు పౌలుని పౌలుగా మార్చిన దేవుడు సౌలు పౌలుగా మార్చిన దేవుడు. చాలా మంది స్త్రీలు చెప్తా ఉంటారు ఏమో నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను నా భర్త ఆ మారటం లేదండి ఆ త్రాగుడు విడవలేకపోతున్నాడండి ఆ అయ్యో నేను కన్నీరు కారుస్తున్నానండి అనేక మంది స్త్రీలు చెప్తా ఉన్నాను పిల్లలు. కానీ దేవుడు ఒకనొక సమయం వస్తుంది తగిన కాలంలో ఎవరు సౌలును పౌలుగా మార్చిన దేవుడు సహోదరి సహోదరుడా నీ యొక్క భార్యని లేదా ఈ భర్తని నీ పిల్లల్ని మార్చి ఆయన పట్టి రక్షించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. మరి పరిపూర్ణంగా నీ యొక్క విశ్వాసము పరిపూర్ణంగా నీ యొక్క ఆ ప్రార్థన సిద్ధింప చేయనట్లుగా ఆయన సన్నిధులను ప్రార్థన నేను ప్రార్థించే వారిగా ఉండాలి పిల్లలు. అందుకనే ఆ పౌలు దమస్కు దర్శనం తర్వాత ఆ మరి పౌలు ఎదురు చూశారు ఆ తప్పక అతడు 13 సంవత్సరాల తర్వాత దేవుడు పౌలుకి మంచి సమయం ఇచ్చి గొప్ప పరిచర్య చేయించుకున్నాడు పిల్లారా. గొప్ప పరిచర్య దేవుడు చేయించుకున్నాడు. దేవుని సమయం అంతా ఖచ్చితంగా ఉంటుందో గమనించాలి మనం. ఎస్తేరు గ్రంథం నిజంగా మనం చూసినట్లయితే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అది ఆ మరిలా మొద్దుగా మీద ఎంతో పగగా రగిలిపోతా ఉన్నాడండి. ఎవరండి అతను? హామాను. హామాను హామాను కపటంగా ఆలోచించాడు. ముందు ఆ యూదులు నాశనం చేయాలని ఓ యొక్క ప్రణాళిక వేసుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు అనేక ప్రణాళికలు వేసుకుంటాం ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకని దేవుని తలంపులు మన తలంపులు వంటివి కాదు, దేవుని తలంపులు ఆయన తలంపులు ఎంతో గొప్ప పిల్లల. ఆ తర్వాత ప్రత్యేకంగా మొద్దుకాయని ఉరికి తీయించడానికి ఆ మరి 50 మూరల కలిగినటువంటి ఆ ఉరి కంబాన్ని ఆ చేయించాడు. ఇంకా మొద్దుకాయని చామరికలా చంపడానికి రాజు అనుమతి కోసం రాజు మందిరానికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుని సమయం ప్రారంభమైందని పిల్లలా చూడండి. ఆ రోజు ఆ అహష్వేరోషు కి నిద్ర పట్టలేకుండా జీవిస్తున్నప్పుడు అతను తమ రాజ్యపు సమాచారాలను తెప్పించుకుని 7 రాత్రులంతా నాకు నిద్ర పట్టట్లేదు, 7 నా ఉదయం కలవరంగా ఉందని రాజు కలవరం చెంది రాజ్య గ్రంథాన్ని రప్పించుకుని ఎవరికారా చదివించడం ఎవరికారా ఆ చూశాడు. ఆ గ్రంథంలో ఆ గ్రంథంలో తనని హత్య చేయడానికి ఆలోచన చేసినటువంటి ఆ ఇద్దరిని మరి ముందుకే ఆ పట్టించి తన ప్రాణాన్ని ఎలా కాపాడాడో విషయం మళ్ళీ గుర్తు చేసుకుని రాజు వెంటనే ఏడుకులారా ఆ నన్ను కాపాడినటువంటి మొద్దుకాయకి ఎవడ తగినటువంటి బహుమానం అందిందా లేదా అని విచారించాడండి రాజుగారు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, హామాను మొద్దుకాయని చంపాలని ప్రయత్నించాడు కానీ దేవాది దేవుడు ఏడుకులారా మొద్దుకాయ ఎంతో యథార్థంగా దేవుని సమయం వరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అతను ఎంతో కృప చూపాడు. తర్వాత మొద్దుకాయకి ఏ బహుమతి అందలేదని తెలుసుకున్న రాజు దూరంగా అక్కడే మొద్దుకాయని చంపినందుకు అనుమతి కోసం హామాను తన ప్రాణాన్ని తగు విధంగా గౌరవించాలని హామాను నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొద్దుకాయ గర్భించని అతన్ని పిల్లారా ఆ తరపున గౌరవించని రాజు వీధుల్లో అతన్ని నువ్వే తిప్పి అతన్ని గర్భించని ఆజ్ఞ అందుకున్నటువంటి హామాను అలాగే చేసి ప్రియమైనటువంటి వాళ్ళారా సిగ్గుతో తల ఉంచుకున్నాడు. తలను ఉంచుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పిల్లారా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎస్తేరు గ్రంథంలో 5-6 అధ్యాయం మనం చదివితే మనం గమనించొచ్చే విషయాన్ని దేవుని వాక్యంలో సమితిలో 21వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వాక్యం రాయబడింది. రాజుల హృదయం యెహోవా చేతిలో ఉంది, ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా నీటి కాలువలుగా దాని త్రిప్పును అలాగనే నీ జీవితంలో విషయంలో దేవుడు కూడా అనేక ప్రణాళిక కలిగి ఉన్నాడని మర్చిపోవద్దు.
ఇప్పుడు నువ్వు కావాలి అనుకుంటున్నది నీకు ఇవ్వడానికి సరైన సమయం కాదేమో అయినప్పుడు కలవరం చెందొద్దు. దేవుని పాదాల దగ్గర పట్టి ప్రార్థిస్తా ఉండు. నీ కోసం మంచి సమయం దేవుడి దగ్గర ఉందని ఆ సంగతి మర్చిపోవద్దు. సొలొమోను మహారాజు చెప్పినట్లుగా జ్ఞానవంతమైన మనసుకు మాత్రమే అది అర్థమవుతుందని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందిరని కీర్తనాకారుడు 97వ కీర్తనం 9వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని మారి తగిన సమయం అందు మీ యొక్క కుటుంబంలో, మీ వ్యాపారములో, మీ పిల్లల జీవితంలో, మీ యొక్క వ్యవసాయంలో, మరిన్ని ఆత్మీయ జీవితంలో ఏదైతే ఆ సమయం జరగట్లేదు అనుకుంటున్నావో తగిన కాలం అందు జరిగిస్తాడని మరి దృఢ నిశ్చయంతో ప్రభు హస్తాల కింద మనిగి మనిగి ఉన్నట్లయితే దేవుడు తగిన మందు తగిన కాలం అందు ఆయన సమయంలో నిన్ను ఆశీర్వదించి హెచ్చించి నీ జీవితంలో వీరి భక్తుల జీవితాలు ఎన్ని చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా విశ్వసించి నమ్మి ఆయనకి స్తోత్రాలు అర్పిస్తా ఉండు. దేవుడు ఆ సమయంలో దేవుడిని దీవిస్తాడని నమ్ము. దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో కూడా చేసి నీవే దేవుని మందిరంలో దేవుడికి సాక్షిగా మారుతావు. దేవుడి కృప సమాధానములు మీకు, మీ యొక్క కుటుంబాలకి, మీ యొక్క ఆత్మలకు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన నీ ప్రియ బిడ్డలు నాయన ప్రభువా నీ సమయం కొరకు కనిపెడుతున్నారు. ఇదిగో నీ కొరకు ఎదురు చూసువారు ఎన్నడూ సిగ్గునందడని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభువా ఇదిగో ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యం విన్నారో నాయన ప్రభువా జీవితాల్లో నిశ్చయముగా ప్రభువా ఇదిగో నాయన ప్రభువా మోసే జీవితంలో, యోసేపు జీవితంలో, సౌలు జీవితంలో నాయన ఎలాంటి సమయము మరి ద్వారా ఆ వచ్చి ఉన్నప్పుడు దేవుడు ఎలా దీవించాడో విన్నారు ప్రభువా. ఈ బిడ్డల జీవితాల్లో వారు ఏ సమస్య కలిగి ఉన్నప్పటికీ వారు విశ్వసించి ప్రార్థించి నమ్మి ప్రార్థిస్తూ ఉంటుండగా వారి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించి నీకు సాక్షులుగా చేసి వారి ఆత్మీయ జీవితాన్ని ప్రభువా ఫలభరితంగా చేసి నీ రాకడి కాయపరచమని వీరిని వీరి కుటుంబాలని వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ నీ యొక్క తోడ్పాటు దయచేయమని నీ యొక్క సమయంలో వారిని హెచ్చించి ఆశీర్వదించమని యేసునాథుని పేరకడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరిద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీకు నా యొక్క ధన్యవాదాలు. మీరు మరి ప్రార్థన అవసరం కొరకై మా యొక్క ఫోన్ సంప్రదించవచ్చు 9866527548 అనేటువంటి ఫోన్కి మరి నెంబర్కి ఫోన్ చేసి మరి ప్రార్థన సహాయాన్ని పొందవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.